70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నర్సీపట్నం డివిజన్లోని దళిత హక్కుల పోరాట సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా వేములపూడి నర్సీపట్నంలోని బాలయ గురుకుల బాలికల పాఠశాలలోను, అభి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి, పలు సంక్షేమ హాస్టల్లోను కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ధనార్జన, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సాయి కుమార్, డిహెచ్పీ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు డిసెచ్ రాజబాబు, సిపిఐ మండల కార్యదర్శి ఉత్తర పెదభుజి, పాలిటెక్నిక్ లెక్చరర్ డాక్టర్ చెట్లరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు ఆరుగొల్ల రాజబాబు, వైఎస్ఆర్సిపి మహిళా నాయకులు చోటి, ఆర్టీఐ రాష్ట్ర నాయకులు దొండా చిన్నప్పారావు, వైఎస్ఆర్సిపి వేములపూడి నాయకులు జి లవరాజు, పంచాయతీ కార్యదర్శి దేవాడ సంజీవరావు, బీసీ వార్డుల సంఘం నాయకులు జయరాజు, వసతి గృహ సంక్షేమ అధికారులు వైవివి రజని, ప్రభాకరు, అప్పారావు, డీకేఎస్ఎస్ నాయకులు నోకరాజు, ఏపీఆర్ఎస్ ప్రిన్సిపల్ చంద్రసారద, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కారణం ఎవరు? ఈ రోజు మనం బట్టలు వేసుకుంటున్నామంటే కారణం ఎవరు? ఈ రోజు మనకు ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం ఎవరు? ఈ రోజు మనం ఉమ్ము కింద వస్తున్నామంటే కారణం ఎవరు? ఈ రోజు మనం బట్టలు వేసుకుంటున్నామంటే కారణం ఎవరు? ఈ రోజు మహిళలు చదువుకుంటున్నారంటే కారణం ఎవరు? ఈ రోజు మనకు ఆస్తి ఉందంటే కారణం ఎవరు? ఈ రోజు మనకు చదువు రావడానికి కారణం ఎవరు? అంబేద్కర్ వర్ధంతి ఎప్పుడు? చనిపోయిన రోజు డిసెంబర్ 6వ తేదీన మళ్ళీ మనం అందరం వచ్చి ఇక్కడ నివాళులు అర్పిందామా? జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్! జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్! జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్! మనం భారతదేశ చరిత్రని, భారతదేశ స్వతంత్ర సంగ్రామాన్ని మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే, ఒక్క 70 ఏళ్ళ వరకు వెనక్కి వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమాజం ఒకలా ఉంది. బీసీలు ఉన్నారు, మైనార్టీ వర్గాలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరూ దళితులే చేసుకొని ఎర్రకోట మీద జెండా ఎగరవేయాలన్నది ఆయన కళ. సిబిసి ఐక్యత, జోహార్ డాటా బియర్ అంబేద్కర్! జోహార్ డాటా బియర్ అంబేద్కర్! ఇన్ని వసతులు మనకు సమకూరడానికి దానికి కారణం అంబేద్కర్ గారు. సమాజంలో మనం స్వేచ్ఛగా ఉండడానికి అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మన వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అవడానికి కారణం ఉంటున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. భవిష్యత్తులో మనం అంతా ఎలా కలిసి ఉంటున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మనకి ఏ కష్టం వచ్చినా మనం ఎలా కలిసి